ఆలీకి సీటుపై జగన్ నిర్ణయం ఇదేనా? ఏపీ ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైసీపీ ఇన్ఛార్జీల మార్పుల కసరత్తు తుది దశకు చేరుకుంది. సిట్టింగ్ ఎంపీల్లో పలువురిని సీఎం జగన్ మార్చారు. పలువురిని ఎమ్మెల్యేలుగా పోటీకి ఖరారు చేశారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ సమయంలోనే సినీ నటుడు ఆలీ పోటీ వ్యవహారంపైన పార్టీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. పోటీకి సిద్ధమని ఆలీ ప్రకటించారు. మరి సీఎం జగన్ నిర్ణయం ఏంటి? ఆలీకి ఏ స్థానం ఇవ్వబోతున్నారు? సీఎం జగన్ ఎంపీ ఎమ్మెల్యే కసరత్తుపైన ఆసక్తికర నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటి వరకు 7 జాబితాలలో అభ్యర్థుల మార్పును ఖరారు చేశారు. పలువురు ఎంపీలను మార్చారు. కొందరు ఎమ్మెల్యేలను ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించారు. ఈ సమయంలోనే సినీ నటుడు ఆలీకి సీటు వ్యవహారంపైన చర్చ మొదలైంది. గత ఎన్నికలలో వైసీపీ గెలుపు కోసం పనిచేసిన ఆలీకి ప్రస్తుతం ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించింది. పార్టీ నిర్వహించిన సామాజిక బస్సు యాత్రల్లో ఆలీ పాల్గొన్నారు. ఆలీకి రాజ్యసభ సీటు ఇస్తారని ప్రచారం సాగినా ఛాన్స్ దక్కలేదు. ఇప్పుడు ఎన్నికలలో ఆయనకు ఎంపీగా సీటు ఖాయమని పార్టీలో ప్రచారం సాగుతోంది. తాను పోటీకి సిద్ధమని ఆలీ స్పష్టం చేశారు. అధిష్టానం ఆదేశిస్తే రానున్న ఎన్నికలలో పోటీ చేస్తానని చెప్పారు. ఎక్కడ నుండైనా పోటీకి సిద్ధమని ప్రకటించారు. గుంటూరు, నంద్యాల లేక రాజమండ్రి వేచి చూడాలని ఆలీ వ్యాఖ్యానించారు. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు. రాప్తాడు సిద్ధం సభ చూసిన తరువాత వైసీపీ పట్ల ప్రజాభిమానం ఏమాత్రం తగ్గలేదని వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికలలో వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఎంపీగానే ఆలీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం స్పష్టమవుతోంది. వచ్చే వారం సీఎం జగన్ నేరుగా ఆలీతో చర్చించి పోటీ అంశంపైన నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అయితే ఆలీని మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో బరిలోకి దింపాలనేది సీఎం ఆలోచనగా చెబుతున్నారు. కొద్ది రోజులుగా ఆలీ పేరు నంద్యాల పార్లమెంటుకు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే నంద్యాలతో పాటుగా ప్రస్తుతం కడప ఎంపీగా పోటీ చేయించే అంశంపైన ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. అక్కడ ప్రస్తుత ఎంపీ అవినాష్ రెడ్డిని ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయించే అవకాశం ఉందని తెలుస్తోంది. కడప ఎమ్మెల్యేగా ఉన్న అంజాద్ భాషా స్థానంలో ఆ సీటు రెడ్డి బలిజ వర్గాలకు కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆలీ అంజాద్ భాషలలో ఒకరికి ఎంపీగా అవకాశం ఇస్తారనే అభిప్రాయం జిల్లా పార్టీ నేతల్లో వినిపిస్తోంది. కడప జిల్లాలోనూ సిట్టింగ్ స్థానాల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో ఆలీకి సీటు ఖాయమని చెబుతున్న సీఎం జగన్ తుది నిర్ణయంపైన ఆసక్తి కనిపిస్తోంది.